हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू राजेश स्मार्ट इन्फॉर्मेशन चैनल। सो फ्रेंड्स, लास्ट वीडियो में मनम अग्रसेट प्रीवियस वेबर 2008 चूसाम, इप्पुडु 2009 चूदाम। सो प्रति बिट नी लाइन टू लाइन मनम एक्सप्लेन चेसुकुंटू उन्नाम। सो लास्ट वरकु चूडंडी वीडियो। सो चाला चाला इंपॉर्टेंट बिट्स, ओके। सो मन व्हाट्सएप ग्रूप लो एवरैना जॉइन अवालनुकुंटे डिस्क्रिप्शन लो लिंक इच्चेस्तानु, थ्रू लिंक द्वारा मेरे जॉइन अवच्छ। ओके, अपलोड 24 अवर्स तरह नैन ग्रूप पीडीएफ शेयर चस्ता। सो मेरे प्रिंट प्राक्टिस। ओके, लेट चेक मैं मोदीपेद। फस्ट बीट चूसक मकलो फलवंत पुपड़ रेणु उत्पत्ति काकटर। సో ఒక మొక్కలో ఫలవంతమైనటువంటి పుప్పొడి రేణువులు ఉత్పత్తి కాకపోవడాన్ని మనం సాధారణంగా పురుష వంధ్యత్వంగా చెప్పుకోవచ్చు. రెండో బిట్ చూసుకుంటే బెట్ట పరిస్థితుల్లో ఎటువంటి ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి జరగడం వలన పంటల్లో పూత మరియు పిందెలు రాలడం జరుగుతుంది. అంటే బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు మొక్కల్లో ఎటువంటి ఆమ్లం అనేది ఉత్పత్తి అవడం వల్ల మనకి పంటలో పూత మరియు పిందె రాలడం అనేది ఎక్కువగా జరుగుతుంది అంటున్నాడు. సో చూసుకుంటే మన ఆన్సర్ అబ్సిసిక్ ఆమ్లం. ఓకే, అబ్సిసిక్ ఆమ్లం. సో అదేవిధంగా పొగాకు పంటను ఆశించే వేరు పరాణజీవి అయినటువంటి కలుపు మొక్క ఏంటి? ఓకే, పొగాకు పంటను ఆశించేటువంటి వేరు పరాణజీవి అనేటువంటి కలుపు మొక్కను మనం సాధారణంగా వరబాంకి అని చెప్పుకోవచ్చు. సో దాన్నే మనం సాధారణంగా పొగమల్లి అని చెప్పుకుంటాము. సో ఇంగ్లీష్లో వరబాంకి అంటారు. సో అదేవిధంగా చూసుకుంటే మురగని సేంద్రియ ఎరువు అంటే ఫ్రెష్ సేంద్రియ ఎరువు అన్నమాట. సో ఈ సేంద్రియ ఎరువు భూమిలో కలిగి దున్నడం ద్వారా నత్రజని అనేది డాష్గా జరుగుతుంది, అంటే స్థిరీకరణ జరుగుతుంది అన్నమాట. ఓకే, అరటిలో బంచ్ టాప్ డాష్ పురుగును, అంటే డాష్ పురుగు వలన వ్యాప్తి చెందుతుంది. ఎటువంటి పురుగు వలన వ్యాప్తి చెందుతుంది అంటున్నాడు, బంచ్ టాప్ వైరస్ అనేది. సో చూసుకుంటే మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, పేనుబంక వైరస్లన్నీ కూడా మ్యాక్సిమం పేనుబంక ద్వారానే స్ప్రెడ్ అవుతాయని. సో గుర్తుపెట్టుకోండి, ప్రత్తిలో పొగాకు లద్దె పురుగు యొక్క రెక్కల పురుగులను ఆకర్షించుటకు ప్రత్తి చేనులో అక్కడక్కడ ఎటువంటి పంటలను ఎర్రపంటలుగా వేస్తారు? ఇది రిపీటెడ్ బుక్ బిట్ అన్నమాట. సో ఆముదం. ఓకే, ఆముదం పంటను ఎర్రపైరుగా వేస్తారు పొగాకు లద్దె పురుగుని ఆకర్షించడానికి. ఉత్పత్తి పరిమాణంలో తరచూ మారుతూ ఉండేటువంటి వ్యయాలను ఏమంటారు? సో ఉత్పత్తి పరిమాణంలో తరచూ మారుతూ ఉండే వ్యయాలను ఏమంటారు, ఎటువంటి వ్యయాలు అంటారు? సో దానికి ఆన్సర్ చూసుకుంటే చరవ్యయం. మల్లె యొక్క కుటుంబం ఏమిటి? అంటే మల్లె అనేది ఏ కుటుంబానికి చెందినది? ఒలియేసి ఫ్యామిలీకి చెందినది. సో అదేవిధంగా వరిలో సాధారణంగా డాష్ సంపర్కం అనేది జరుగుతుంది. వరిలో ఎటువంటి సంపర్కం అనేది జరుగుతుంది? వరిలో ఎప్పుడైనా సరే మనకి స్వపరాగ సంపర్కం, సెల్ఫ్ పాలినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, కేసరావళి కన్నా అండాశయం ముందుగా పక్వానికి వచ్చే పరిస్థితిని ఏమంటారు? కేసరావళి కన్నా అండాశయం ముందుగా పక్వానికి రావడాన్ని స్త్రీభాగ పదమోత్పత్తి అంటారు. ఇక్కడ ఆన్సర్ స్త్రీభాగ పదమోత్పత్తి. అది అలా కాకుండా కేసరావళి కానీ ముందుకు వస్తే అది పుంభాగ పదమోత్పత్తి అంటారు. సో ఇప్పుడు ఉన్న బిట్టుకి మాత్రం స్త్రీభాగ పదమోత్పత్తి అనేది ఆన్సర్. యూరియాలో నత్రజని అనేది ఎంత శాతం ఉంటుంది? 46%. అతిపెద్ద వైశాల్యమును మరియు దూరములను
ఖచ్చితంగా గుర్తించుటకు ఎటువంటి సర్వేను వాడతారు? సో సాధారణంగా జియోడెటిక్ సర్వేనే వాడతారు. మలబరీ పట్టుపురుగు యొక్క శాస్త్రీనామం. సో మలబరీ పట్టుపురుగు యొక్క శాస్త్రీనామం చూసుకుంటే బాంబాక్స్ మోరి. పిండి పురుగులను అదుపులో ఉంచగల బదనికలు. సో పిండి పురుగులను అదుపులో ఉంచేటువంటి బదనికలు ఏంటంటే క్రిప్టోపోలిన్ పోలిమస్ మాండ్రోజరీ. ఓకే, క్రిప్టోలిమస్ మాండ్రోజరీ. ఓకే, పిండి పురుగులను అదుపు చేసే బదనికలు అనమాట అవి. వంగలో పచ్చదోమ ద్వారా వ్యాప్తి చేయబడేటువంటి వ్యాధి వెర్రి తెగులు. వీనాచ్ ముఖద్వారం వద్ద గల నీటి ప్రవాహం. వీనాచ్ సర్వేయంగ్లో బిట్టనమాట ఇది. వీనాచ్ ముఖద్వారం వద్ద గల నీటి ప్రవాహం ఎంత అంటే 0.0138 H/2. ఓకే, పొద్దుతిరుగుడు పంటలో గింజలు నిండుగా ఏర్పడేటకు ఎటువంటి పోషకం ఎక్కువగా దోహదపడుతుంది? గింజలు ఎక్కువ ఎప్పుడైనా సరే ఎక్కువగా ఏర్పడాలంటే మనకి బోరాన్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎర్ర భూములు ఎటువంటి శిలలను ఏర్పరుస్తాయి? అంటే ఐ మీన్ ఎర్ర భూములు ఎటువంటి శిలల నుండి ఏర్పడతాయి? గ్రానైట్ శిలల నుండి ఏర్పడతాయి. సరుగుడు చెట్టు యొక్క శాస్త్రీనామం క్యాజురైన ఈక్విజిటిఫోలియా. వేరుశెనగలో నూనె శాతం పెరుగుటకు ఎటువంటి పోషకం అవసరం? గంధకం. వేరుశెనగలో నూనె శాతం అనేది పెరగడానికి మనకి గంధకం అనేది ఎక్కువగా అవసరం. పప్పుధాన్యాలు. ఓకే, పప్పుధాన్యాల వేరుబుడిపెలలో గల నత్రజనిని భూమికి అందించేటువంటి బ్యాక్టీరియా పేరు రైజోబియం. చీనీ పంటలలో ప్రవర్ధనం ఎటువంటి పద్ధతుల ద్వారా చేస్తారు? ఏ పద్ధతి ద్వారా చేస్తారు? చీనీ పంటలు అంటే చీనీ నిమ్మ ఉంటాయి కదా, సో అటువంటి పంటలో ప్రవర్ధనం అనేది ఏ పద్ధతుల ద్వారా చేస్తారు? బడ్డింగ్ ద్వారా చేస్తారు. చెరుకు పంటలో కొరడా కాటుకు తెగులు కలుగు చేయు శిలీంద్రం యొక్క శాస్త్రీయనామం యూస్టిలాగో సైటామినే. రబీ కాలంలో మాత్రమే సాగు చేసేటువంటి అపరాలు పంట ఏమిటి? సో మనకి ఎప్పుడైనా సరే రబీ కాలంలో మాత్రమే సాగు చేసే పంట శనగని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శనగ అనేది మనం సాధారణంగా మంచు పెరిగే చోట ఎక్కువగా పండిస్తారు, లైక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇలాంటివంటి. ఐ మీన్ బ్లాక్ సాయిల్స్ ఉన్న చోట మనకి ఎక్కువగా వీటిని పండిస్తారన్నమాట. సో మంచు పడే టైంని మనం రబీ కాలంగా చెప్పుకుంటాం. అటువంటి టైంలోనే ఈ యొక్క శనగని సాగు చేస్తారు. వరిలో తెల్ల కంకి ఏ పురుగు లార్వాను అంటే ఐ మీన్ ఏ పురుగు యొక్క లార్వాలు కలుగు చేస్తాయి? సో వరిలో తెల్ల కంకిని కాండం తొలిచే పురుగు ద్వారా ఈ యొక్క తెల్ల కంకి అనేది ఏర్పడుతుంది. ఇంగ్లీష్లో మనం ఎల్లో స్టెమ్ బోరర్ అని చెప్పుకుంటాం. ఓకే, అదేవిధంగా పురుగులను చీడపిల్లలను అదుపులో పెట్టడానికి అందుబాటులో ఉన్న మరియు ఆచరణ సాధ్యమైనటువంటి అన్ని ప్రక్రియలను జోడించి ఉపయోగించు పద్ధతిని ఏమంటారు? సమగ్ర సస్యరక్షణ అని చెప్పుకోవచ్చు. శ్రీవరి సాగులో ఒక ఎకరానికి కావాల్సినటువంటి విత్తనం మోతాదు ఎంత కిలోల్లో? సాధారణంగా 2 kg అని చెప్పుకోవచ్చు. ఓకే, శ్రీవరి మనం డిస్టెన్స్ ఎంత అని పెట్టుకుంటామంటే 25x25 cm పెట్టుకుంటాం సాధారణంగా. సో విత్తనం మోతాదు మాత్రం 2 kg. పాలిచ్చే ఆవుల్లో మిల్క్ ఫీవర్కు కారణం
సో గైస్ మనకి ఇది మనకు సంబంధించింది కాదు, ఇది వెటర్నరీ బిట్. సో మ్యాక్సిమం రాదు, అవసరం లేదు. సో ట్రాక్టర్ ఇంజిన్ ఉష్ణోగ్రతను అదుపులో ఉంచేటువంటి భాగం ఏంటి? ట్రాక్టర్ యొక్క ఇంజిన్ ఉంటుంది కదా మిషనరీలో, ట్రాక్టర్ యొక్క ఇంజిన్ యొక్క ఉష్ణోగ్రతను అదుపులో ఉంచే భాగం ఏంటంటే రేడియేటర్గా చెప్పుకుంటాం మనం. బయోగ్యాస్లో గల వాయువు పేరు. బయోగ్యాస్లో నుండి రిలీజ్ అయ్యేటువంటి వాయువు ఏంటంటే మీథేన్, CH3. బ్రీడర్ విత్తనంలో భౌతిక స్వచ్ఛత ఎంత ఎంత ఉండాలి? బ్రీడర్ విత్తనంలో మనకి సాధారణంగా భౌతిక స్వచ్ఛత అనేది 100% ఉండాలి. ఎందుకంటే బ్రీడర్ టెస్ట్ చేసి రిలీజ్ చేస్తాడు కాబట్టి బ్రీడర్ దగ్గర 100% స్వచ్ఛత ఉంటేనే బయట మార్కెట్లో రిలీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, స్వచ్ఛత అనేది 100% ఉండాలి బ్రీడర్ విత్తనానికి. నువ్వుల పంట విత్తే ముందు సిఫార్సు చేసేటువంటి గుల్మనాశిని. సో నువ్వుల పంటలో విత్తే ముందు సిఫార్సు చేసేటువంటి గుల్మనాశిని ఏంటంటే ఫ్లూక్లోరాలిన్. ఓకే, ఫ్లూక్లోరాలిన్ కలుపు మందు అన్నమాట అది. ఆముదంలో ప్రధాన కాండంపై గెల వచ్చిన తర్వాత ప్రక్క కొమ్మలను తీసివేసే ప్రక్రియను ఏమంటారు? సో ఆముదం యొక్క ప్రధాన కాండం వచ్చినప్పుడు, ఆ ప్రధాన కాండంపై చిన్న గెల వచ్చినప్పుడు ప్రక్క కొమ్మలు మొత్తం తీసేస్తారన్నమాట. సో అలా తీసేసే ప్రక్రియను నిప్పింగ్ అంటారు. సో ఈ నిప్పింగ్ సాధారణంగా శనగలో కూడా చేస్తారు. ఓకే, వరిలో ఎటువంటి ధాతు లోపం అనేది మెట్ట నారుమడల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెట్ట నారుమడల్లో వరి పండించినట్లయితే మనకి ఎక్కువగా ఐరన్ ధాతు లోపం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట, ఇనుము. ఓకే, జొన్నతో పాటు మాత్రమే పెరిగే పరాన్నజీవి కలుపు మొక్క ఏమిటి? సో సాధారణంగా మనం జొన్నతో పాటు మాత్రమే పెరిగేటువంటి పరాన్నజీవి ఏంటంటే స్ట్రైక. ఓకే, పొగాకులు అయితే వరబాంకి. పర్యావరణ సమతుల్యం కొరకు అడవుల విస్తీర్ణం -% ఉండాలి, 33.1/3. సో అదేవిధంగా సాగునీటితో పాటు రసాయన ఎరువులు కలిపి నేలకు మొక్కలకు అందించే పద్ధతిని ఏమంటారు? సో ఆన్సర్ పెట్టిగేషన్ పద్ధతి అంటారు. సో మనకి మొక్కలకు అందించేటప్పుడు మనం వాటర్తో పాటు వాటర్లో కలిగేటువంటి ఫెర్టిలైజర్స్ అనేవి మనకు డైరెక్ట్గా మొక్కలకు అందించాల్సి వచ్చినప్పుడు ఈ పెట్టిగేషన్ పద్ధతిని ఉపయోగిస్తాం. ప్రతి పంటపై ముదురు ఆకులు ఎరుపు రంగులోకి ఏ పోషక లోపం వలన మారుతాయి? సో మెగ్నీషియంగా చెప్పుకోవచ్చు. తెల్లదోమ ఎటువంటి రంగుకు ఎక్కువగా ఆకర్షించబడుతుంది? ఎల్లో. సో గైస్ నెక్స్ట్ బిట్ 40 ఇది మనకి సంబంధించి కాదు. సో డైరెక్ట్గా మనం మల్టిపుల్ చాయిస్కి వెళ్ళిపోదాం. శంకర తేజము ఈ మొక్కల్లో ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ ఏ స్వపరాగ సంపర్కం జరిగే మొక్కల్లో, ఆప్షన్ బి పరపరాగ సంపర్కం జరిగే మొక్కల్లో, శాకీయ పద్ధతిలో సంపర్కం జరిగే మొక్కల్లో, జన్యు మార్పిడి ద్వారా ఏర్పడినటువంటి మొక్కల్లో. సో శంకర తేజం అనేది సాధారణంగా పరపరాగ సంపర్కం జరిగేటువంటి మొక్కల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఏకసంకరణంలోని డాష్లోని జన్యు నిష్పత్తి, అంటే ఏకసంకరణం జరిగినప్పుడు జన్యు నిష్పత్తి ఎంత ఉండాలి?
ఏకసంకరణంలో 1:3 ఉండాలి. సారీ 1:2:1 ఉండాలి. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. కారుచౌడు నేలల్లో ఎక్కువగా ఉండే లవణం. కారుచౌడు నేలలో ఎక్కువగా ఉండేటువంటి లవణం ఏంటంటే ఆప్షన్ బిగా చెప్పుకోవచ్చు, సోడియం. ఓకే, ప్రత్తిలో బొట్టు పెట్టు పద్ధతి ముఖ్యంగా పంటను ఈ పురుగుల నుండి కాపాడుతుంది. అంటే బొట్టు పెట్టే పద్ధతి అనేది పత్తిలో ఎందుకు చేస్తారు, ఏ పురుగు నుండి కాపాడడానికి చేస్తారు అని అడుగుతున్నాడు. సో శనగపచ్చ పురుగు, లద్ది పురుగు, రసం పీల్చు పురుగు, నులు పురుగు. సో మనకి ప్రత్తిలో బొట్టు పెట్టే పద్ధతి ద్వారా మనం నులు పురుగుల నుండి కాపాడవచ్చు పంటని. ఓకే, సో అదేవిధంగా తేనెటీగల్లో అన్నిటికన్నా పెద్దగా ఉండి అత్యధిక తేనెను ఉత్పత్తి చేసేటువంటి రకం ఎపిస్ ఫ్లోరియా, ఎపిస్ ఇండికా, డాబర్ పీ, ఎపిస్ డార్సేటా. సో మనం ఎపిస్ డార్సేటాగా చెప్పుకోవచ్చు. ఇది 35 నుంచి 50 కేజీల తేనె దిగుబడిని ఇస్తుంది ఒక సీజన్కి. ఈ కింద ఇచ్చినటువంటి సంస్థ సభ్యులకు భూమిని ఉచితంగా కానీ కౌలుకు కానీ ఇచ్చి ఉమ్మడిగా వ్యవసాయ పనులు చేపిస్తుంది. ఆప్షన్ ఏ ఉమ్మడి వ్యవసాయ సహకార సంఘం, సమిష్టి వ్యవహార సహకార సంఘం, ఏకగవాక్ష సంఘం, సహకార పరపతి సంఘం. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బిగా చెప్పుకోవచ్చు. ఓకే, సమిష్టి వ్యవసాయ సహకార సంఘం. మామిడిలో బూడిద తెగులు నివారణకు వాడవలసిన మందు. సో కాపర్ ఆక్సిక్లోరైడ్, కెరాథాన్, మ్యాంగోజబ్, మెట్లాక్సిల్. సో మామిడిలో బూడిద తెగులు నివారణకి వాడవలసిన మందు కెరాథాన్. అదేవిధంగా శిక్షణ మరియు ప్రదర్శన పద్ధతి ఏ రాష్ట్రంలో మొదటగా ప్రవేశపెట్టినారు? శిక్షణ మరియు ప్రదర్శన పద్ధతులు ఏ రాష్ట్రంలో మొట్టమొదటగా ప్రవేశపెట్టినారు? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్లో మొదటగా ప్రవేశపెట్టారు. మొక్కజొన్న గింజలను పశువుల దాణాలో ఉపయోగించినప్పుడు అత్యధికంగా లభించేటువంటి పదార్థం ఏమిటి? కొవ్వు పదార్థం, పిండి పదార్థం, మాంసకృత్తులు, విటమిన్స్. సో సాధారణంగా ఆప్షన్ బి పిండి పదార్థంగా చెప్పుకోవచ్చు. ఒక ఎకరాకు ఎన్ని చదరపు మీటర్లు? సో ఒక ఎకరాకి మనం సాధారణంగా 4,000 చదరపు మీటర్లుగా చెప్పుకోవచ్చు. సో ఒకవేళ ఒక హెక్టార్కి 8 చదరపు మీటర్లు అంటే మనం 10,000 చదరపు మీటర్లుగా చెప్పుకోవచ్చు. ఓకే, హెక్టార్ అంటే 2.5 ఎకరా కనుక. ఓకే, సో బర్డ్ ఫ్లూ మొట్టమొదట ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు. సో ఆప్షన్ సి తమిళనాడుగా చెప్పుకోవచ్చు. సో మనకి బర్డ్ ఫ్లూ అనేది మొదటగా మహారాష్ట్రలో 2006 కనిపెట్టడం జరిగింది. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో వీర్య కణాలని నిల్వ ఉంచేటువంటి ఉష్ణోగ్రత ఎంత? -193 డిగ్రీస్, -196 డిగ్రీస్, -196 ఫారెన్హీట్స్, -198 ఫారెన్హీట్స్. సో ఆప్షన్ బి 196 డిగ్రీస్గా చెప్పుకోవచ్చు ఆన్సర్. కడుపు ఉబ్బడము వ్యాధి మేతలో ఏ పదార్థం ఎక్కువ తీసుకోవడం వల్ల లభిస్తుంది? పప్పుజాతి పశుగ్రాసాలు, ఎండుగడ్డి, కలజనావణ మిశ్రమాలు, ఏది కాదు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, పప్పుజాతి పశుగ్రాసాలు. నీటిలో మునిగి పైకి వచ్చే కలుపు మొక్కల నివారణి.
నీటిలో మునిగి పైకి వచ్చేటువంటి కలుపు మొక్కలను నివారించడానికి వాడే కలుపు మందు ఏంటంటే 2,4-D. ఓకే, 2,4-D సోడియం సాల్ట్గా మనం చెప్పుకోవచ్చు. అనుబంధ శ్వాస అవయవాలు గల చేప. సో మనకి అగ్రిసెట్లో చేపల గురించి కానీ వెటర్నరీకి సంబంధించి కానీ బిట్స్ ఏమి రావు. ఓకే, నిమ్మలో గజ్జి తెగుల నివారణకు వాడేటువంటి మందు కాపర్ ఆక్సిక్లోరైడ్ అండ్ స్టెప్టోసైక్లిన్. సో ఈ రెండింటిని నిమ్మలో గజ్జి తెగులు నివారించడానికి వాడతారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, ఏ అండ్ బి మిశ్రమం. ఓకే, సో అదేవిధంగా మొదటి పంట కోయక మునిపే రెండవ పంటను మొదటి పంట వరుసల్లో విత్తడాన్ని ఏమంటారు? రీల సస్యవర్ధనం, బహుళ సస్యవర్ధనం, అనుక్రామిక సస్యవర్ధనం, అంతర సస్యవర్ధనం. సో మొదటి పంట కోయక మునిపే రెండో పంటని మొదటి పంట వరుసలో వేస్తారు. సో ఇది మనం ఎక్కువగా వరి అండ్ మినుములో చూస్తాం ఎక్కువగా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, రీలే సస్యవర్ధనం. సుడుదోమను తట్టుకునేటువంటి వరి రకం ఏంటి? స్వర్ణ, రాశి, సాంబా మసూరి, చైతన్య. సో సుడుదోమను తట్టుకొను వరి రకం ఏంటంటే ఆప్షన్ డి చైతన్యగా చెప్పుకుంటాం. విత్తనోత్పత్తిలో కల్తీ మొక్కలు తీసివేయకుండా విత్తనోత్పత్తిలో కల్తీ మొక్కలు తీసివేయకున్నచో ఏమవుతుంది? విత్తనోత్పత్తి జరిగేటప్పుడు కల్తీ విత్తనాలను కానీ మనం తీయకపోయాను కల్తీ మొక్కలను, ఏమైంది? బాహ్య స్వచ్ఛతనే తగ్గిద్దా, లేకపోతే జన్యు స్వచ్ఛతనే తగ్గుతుందా, దిగుబడులు తగ్గుతాయా, లేకపోతే ఏబి కావా? సో మనం 19 ఆన్సర్ చూసుకుంటే బి అన్నమాట, జన్యు స్వచ్ఛత అనేది తగ్గిపోతుంది. సో గుడ్డు దశలో ఆశించేటువంటి పరాన్నజీవి ట్రైకోడర్మ, ట్రైకోగామ, ఎన్పివి వైరస్ ఏది కాదు. సో గుడ్డు దశలో ఆశించేటువంటి పరాన్నజీవి ట్రైకోగామ. సో లాస్ట్ ఇయర్ పేపర్లో కూడా మీకు చెప్పాను ట్రైకోగామ అనేది గుడ్డు దశలో ఆశించేదని. ఓకే, అదేవిధంగా విత్తన నమూనా సేకరణలో వాడేటువంటి పరికరం ఏంటి? విత్తనాన్ని నమూనా తీయడానికి వాడేటువంటి పరికరం ట్రయర్, బోర్నర్ డివైడర్, ఏ అండ్ బి, ఏవి కావు. సో మనం చూసుకుంటే 21 ట్రయర్స్ అండ్ బోర్నర్ డివైడర్, అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్, ఏ అండ్ బి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ వాతావరణ పరిస్థితులను బట్టి ఎన్ని మండలాలుగా విభజించారు? సో ఇది లాస్ట్ టైం వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ విడిపోక ముందు 9 మండలాలుగా ఉండేది, ఇప్పుడు 6గా విభజించారు తెలంగాణ వేరైనప్పుడు. ఆకులను ఆశించు ఈ పురుగు యొక్క పిల్ల పురుగులు తెల్లగా ఉండి వెనక భాగం మైనపుతో కప్పబడేట్టు కుచ్చు తోకలు కలిగి ఉంటాయి. సో 23 దూదేగులు పురుగుగా చెప్పుకోవచ్చు. పెసర పంటలో పల్లాకు తెగులు వ్యాప్తి చేయు పురుగు సి. పెసర పంటలో పల్లాకు తెగులను వ్యాప్తి చేసే పురుగు ఏంటంటే తెల్లదోమ. సర్టిఫైడ్ విత్తనానికి ఇచ్చేటువంటి లేబుల్ యొక్క రంగు, సర్టిఫైడ్ విత్తనానికి ఇచ్చేటువంటి లేబుల్ యొక్క రంగు పసుపు, తెలుపు, అజోర్ నీలం, ఆకుపచ్చ. సో సర్టిఫైడ్ విత్తనానికి ఇచ్చేటువంటి మన లేబుల్ రంగు ఏంటంటే అజోర్ నీలంగా చెప్పుకోవచ్చు. బహువార్షిక పశుగ్రాస పంటకు ఉదాహరణ, బహువార్షిక పశుగ్రాస పంటకు ఉదాహరణ అలసంద, పిల్లి పెసర, జనుము, నేపియర్ గడ్డి. సో బహువార్షిక పశుగ్రాస పంటలకు ఉదాహరణ ఏంటంటే నేపియర్ గడ్డిగా చెప్పుకోవచ్చు. వేరుశనగలో కాళహస్తి తెగులు దేనివల్ల వస్తుంది? సో వేరుశనగలో కాళహస్తి తెగులు అనేది దేని ద్వారా వస్తుందంటే మనం సాధారణంగా నులు పురుగులు అని చెప్పుకోవచ్చు. మిరప పంటలో పై ముడత దేనివల్ల వస్తుంది? ఆప్షన్ ఏ పేనుబంక, ఆప్షన్ బి తామర పురుగు, తెల్లనల్లి, ఎర్రనల్లి.
సో మిరపలో పై ముడత అనేది దేనివల్ల వస్తుంది అంటే తామర పురుగు, దీన్ని థ్రిప్స్ అంటారు. సో పై ముడత అంటే టాప్ కదా, తామర పురుగు అని గుర్తుపెట్టేసుకుని సింపుల్గా. ఓకే, అదేవిధంగా జొన్న పంటలో నష్టం కలుగుజేయు మొవ్వ ఏక శాస్త్రీనామం ఏమిటి? ఎథెరిగోనాస్ ఒకట, కైలోపాటిలస్, ఒలిగోనికస్ ఇండికస్, క్వాటరీనియా సోర్గికోల. సో జొన్నలో ఈ యొక్క మొవ్వ ఏగ శాస్త్రీనామం ఏంటంటే మనకి సాధారణంగా ఆప్షన్ ఏగా ఎథెరిగోనాస్ ఒకటగా చెప్పుకోవచ్చు. మంచి నీటిలో ప్రవర్ధనం దేని ద్వారా చేస్తారు? సో ఇది మనకు సంబంధించి కాదు బిట్టు. అనాస పండు ప్రవర్ధనం దేని ద్వారా చేస్తారు? అనాస పండుని ప్రవర్ధనం దేని ద్వారా చేస్తారంటే మనకు సాధారణంగా ఆప్షన్ ఏ విత్తనాలు, ఆప్షన్ బి కొమ్మంట్లు, ఆప్షన్ సి పిలకలు, ఆప్షన్ డి బట్టనింగ్. సో బట్టనింగ్ అనేది చీని నిమ్మలో చేస్తారు కనుక మనకి అనాస పండు ప్రవర్ధనం దేని ద్వారా చేస్తారంటే ఆప్షన్ సిగా చెప్పుకోవచ్చు, పిలకలు. తైవాన్ హైబ్రిడ్ బొప్పాయి రకం ఏమిటి? సూర్య, రెడ్ లేడీ, కోసెవెన్, పోసాడ్ వార్ఫ్. సో సాధారణంగా రెడ్ లేడీ అని చెప్పుకోవచ్చు, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. మంటలకు అంటే మంటల హానిని తట్టుకొని సజీవ శక్తి కలిగి ఉన్నటువంటి చెట్టు ఏమిటి? టేకు, అవిసె, సీసం, సుబాబులు. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏగా చెప్పుకోవచ్చు, టేకు. వరి విత్తనాలలో నిద్రావస్థ తొలగించడానికి ఉపయోగించేటువంటి అంటే ఆమ్లం, గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం, గాఢ నత్రిక్ ఆమ్లం, నికోటిక్ ఆమ్లం. సో మనం చూసుకుంటే గాఢ నత్రిక్ ఆమ్లంగా చెప్పుకోవచ్చు, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అతిశ్రేష్టమైన ఉన్నిని ఇచ్చేటువంటి గొర్రెలలో ముఖ్యమైన జాతి ఏంటంటే నెల్లూరు, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో అదేవిధంగా నీటిలోనూ సిట్రిక్ ఆమ్లంలోనూ కరగని ఎరువు ఎస్ఎస్పి, టిఎస్పి, బేసిక్ స్లాగ్, రాక్ ఫాస్ఫేట్. సో మనం రాక్ ఫాస్ఫేట్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా డిఏపి ఎరువుల నత్రజని పోషక శాతం ఎంత? 46, 18, 60, 16. సో మనం డిఏపిలో ఉండేటువంటి నత్రజని పోషకం యొక్క విలువ ఎంత అంటే 18% అన్నమాట. పట్టుపురుగులను ఆకర్షించడానికి బంతి మొక్కలను ఎరపైరుగా వేస్తారు. సో గాయస్ దీనికి మనకి ఆన్సర్ తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదేవిధంగా కొబ్బరిలో ఏ పురుగు నివారణకు వేరుల ద్వారా క్రిమిసంహారక మందు పెట్టడాన్ని సిఫార్సు చేస్తారు? కొమ్ము పురుగు, నల్లముట్టి పురుగు, ఎరమొక్క పురుగు, బి మరియు సి. సో కొబ్బరిలో ఏ పురుగు నివారణకు వేరుల ద్వారా క్రిమిసంహారక మందులను పెడతారంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్, బి అండ్ సి. అంటే కొమ్ము పురుగు మరియు ఎర్రమొక్క పురుగులు రెండింటికి పెడతారన్నమాట. సో ఓకే, సో అదేవిధంగా ఈ పురుగులను ఆకర్షించడానికి బంతి మొక్కలను ఎర్రపైరుగా వేస్తారు. శనగపచ్చ పురుగు, పొగకలిద్ది పురుగు, కాండం తొలచు పురుగు, ఎర్రగొంగలి పురుగు. సో శనగ పచ్చ పురుగు అని చెప్పుకోవచ్చు, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో అదే ఆమ్లం, అది ఆముదం అయితే పొగాకలెద్దు పురుగు. ఓకే, బంతి అయితే శనగ పచ్చ పురుగు, ఆముదం అయితే పొగాకలెద్దు పురుగు. అదేవిధంగా ఆవాలు అయితే మాత్రం ఆవాలకి ఎర్రపంటగా డైమండ్ బ్యాక్ మాస్, ఐ మీన్ డైమండ్ మార్క్ బ్యాస్కి ఆవాలు అనేది మనం ఎర్రపంటగా వేస్తామన్నమాట. ఓకే, డైమండ్ బ్యాక్ మాస్, ఓకే, ఆవాలని ఎర్రపంటగా వేస్తాం. ఓకే, ఈ మూడు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సర్టిఫైడ్ విత్తనాన్ని అంటే సర్టిఫైడ్ విత్తనానికి మూల విత్తనం ఏంటి? సర్టిఫైడ్ విత్తనం
విత్తనానికి మూల విత్తనం అంటే సర్టిఫైడ్ విత్తనం రావడానికి దానిపైన ఉండేటువంటి మూల విత్తనం ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ బీడర్ విత్తనం, ఫౌండేషన్ విత్తనం, న్యూక్లియస్ విత్తనం, రిజిస్టర్డ్ విత్తనం. సో ఫౌండేషన్ విత్తనంగా చెప్పుకోవచ్చు. చెరుకు పంటలో మైకోప్లాస్మా వలన కలిగేటువంటి వ్యాధిజనకం ఏంటి? గడిదుబు తెగులు. చిక్కుడులో బూడిద తెగులు నివారణకు పిచికారీ చేయవలసినటువంటి మందు. నీటిలో కరిగే గంధకంగా చెప్పుకోవచ్చు ఆన్సర్. భారతదేశంలో సహకార ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 1947, 1909, 2004 అండ్ 1954. 1904 1904లో ప్రారంభించారు. సప్లైడ్ అండ్ డిమాండ్ పరిమాణములు సమానంగా ఉన్నప్పుడు ఉండే ధరను ఏ విధంగా పిలుస్తారు? సో ఆ మార్కెట్ ధర, సహజ ధర, సగటు ధర ఏది కాదు. సాధారణంగా మనం మార్కెట్ ధరగా చెప్పుకోవచ్చు. హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిలో ఏ మరియు బి లైన్లను ఏ నిష్పత్తిలో వేసుకోవాలి? సో ఆప్షన్ బి 8:2. లాంగ్ డే మొక్కలకు ఉదాహరణ, గోధుమ. ఏ నూనెను వైమానిక రంగంలో కందిలగా ఉపయోగిస్తారు? సో ఆముదంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే -165 డిగ్రీల వద్ద కూడా అది గడ్డగట్టదు అన్నమాట. ఓకే, గాలిలో 78% నత్రజనం ఉన్నప్పటికీ పంటలకు యూరియా వేయడంలో గల ఉద్దేశం. సో ఆప్షన్ డిగా చెప్పుకోవచ్చు, గాలిలో నత్రజనిని మొక్కలు పీల్చుకోలేవు కాబట్టి మనం ఇనిషియల్గా యూరియా అనేది యూరియా ఫార్మేట్లో వేస్తాం మొక్కలకి. మొక్కలతో పాటు సహజీవనం గడుపుతూ నత్రజని స్థిరీకరించేటువంటి జీవన ఎరువు రైజోబియం. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఇన్సెక్టా తరగతికి చెందినటువంటి ప్రాణులకు సాధారణంగా ఉండేటువంటి కాళ్ళ జత. ఆప్షన్ సి 3. ఈ కింది వాటి యొక్క లార్వా పురుగులు ప్రత్తిలో మొగ్గ మరియు పువ్వులోకి చొరబడి నష్టపరచడం వల్ల గుడ్డు పువ్వులోనే ఏర్పడతాయి. సో ఆప్షన్ ఏగా చెప్పుకోవచ్చు, గులాబీ రంగు కాణం తొలచు పురుగు. సో 53 బిట్స్ అనేది మనకు సంబంధించి కాదు. సో ఉపాంత ఉత్పత్తి అనగా ఉపాంత ఉత్పత్తి అంటే మొత్తం ఉత్పత్తిలో మార్పు బై చరాంక ఉత్పత్తిలో మార్పు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. కలెక్టర్ అనే రకం ఈ పంటకు చెందినది. సో కలెక్టర్ అనే రకం మన సాధారణంగా మామిడికి చెందింది. ట్రాక్టర్ యొక్క ముందు మరియు వెనక చక్రముల మధ్య దూరమును ఏమంటారు? వీల్ బేస్గా చెప్పుకుంటాం, ముందు మరియు వెనక చక్రాల మధ్య దూరాన్ని. ఏపీబిఎన్ 1 అనేది ఒక బహువార్షిక ధాన్యపు జాతి మొక్క, బహువార్షిక కాయజాత మొక్క, ఏకవార్షిక కాయజాత మొక్క, ఏకవార్షిక ధాన్యపు జాతి మొక్క, పచ్చిమేత. సో మనం చూసుకుంటే 57 ఆన్సర్ వచ్చేసరికి ఏ, బహువార్షిక ధాన్యపు జాతి పచ్చిమేత అనమాట ఏపీబిఎన్ అనేది. ఈ చెట్ల నుండి సహజ అద్దకమును పొందవచ్చు. అంటే అవిసె, దిరిసెన, రేగు, మొదుగు. సో ఆప్షన్ ఏగా చెప్పుకోవచ్చు, సహజ అద్దకం అనేది అవిసె ద్వారా మనం పొందవచ్చు. లేత ఆకులు అనేవి పూర్తిగా తెల్లగా ఏ పోషక లోపం వలన గుర్తించవచ్చు తెల్లగా మారిపోవడం? సో మనం చూసుకుంటే 59కి సిగా చెప్పుకోవచ్చు, ఐరన్. ఓకే, ఇనుము లోపం వల్ల ఆకులు మొత్తం కూడా తెల్లగా మారిపోతాయి. ఓకే, గాలిమరల పనిచేయడానికి కనిష్టం గాలి వేగం ఎంత ఉండాలి గంటకి?
సో 8 నుంచి 10 కిలోమీటర్ల వేగం ఉండాలి. ఓకే, గాలి వేగం అనేది గంటకి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే, మరికొన్ని ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్తో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.